డాక్టర్ గారు మా అమ్మగారి వయసు 60 సంవత్సరాలు మా అమ్మకి 2-3 నెలల నుంచి నుదిటి దగ్గర తెల్లటి ప్యాచ్లా వచ్చింది గతంలో చిన్నగా ఉండేది కానీ ఇప్పుడు పెరగడం మొదలైంది దురద అయితే లేదు మా అమ్మ హెయిర్ కలర్ ఉపయోగిస్తుంది ఈ హెయిర్ కలర్ వాడటం వలనే ఇలా మచ్చ వచ్చి ఉండొచ్చా ఇప్పుడు ఏం చేయాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం నుదిటి మీద ఉందన్నారండి అంటే నుదిటి మీద అంటే పర్టికులర్లీ కుంకుమ పెట్టుకునే చోటన లేకపోతే ఇప్పుడు కనుబొమ్మల మధ్యలో మనం అక్కడ కుంకుమ పెడతాం లేదంటే పాపిడిలో కుంకుమ పెడుతుంటాం सो అలాంటి ప్లేసెస్ లో ఉంది అంటే ఒక్కసారి కెమికల్ ఇండ్యూస్డ్ ల్యూకోడెర్మాస్ అంటారండి అంటే దాంట్లో ఉండే కెమికల్స్ కి కొంతమందికి ఇచింగ్ లాగా వచ్చి దురద లాగా వచ్చి తర్వాత అక్కడ నీళ్ళ కారణము తర్వాత అది కంటిన్యూస్ గా అలాగే కంటిన్యూ చేయడం వల్ల ఇవి అప్లై చేయడం పెట్టుకోవడం వల్ల కూడా వైట్ ప్యాచెస్ లాగా కొంతమందికి అవుతుంది అలా కాకుండా కొంతమందికి డ్రై స్కిన్ వల్ల కూడా అలాంటి వైట్ ప్యాచెస్ లాగా అనిపించడము పొడిపారిపోయినట్టు కంప్లీట్ గా వైట్ గా కాకుండా మైల్డ్ గా కంపారిటివ్లీ స్కిన్ కలర్ తో కంపేర్ చేస్తే కొద్దిగా రంగు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కంప్లీట్లీ చాకీ వైట్ అంటే కంప్లీట్లీ ప్యూర్ వైట్ లాగా ఉన్నప్పుడు మాత్రం విట్లిగో లాగా పరిగణించాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు అన్నట్టు ముందు స్టేబుల్ గా ఉండడము తర్వాత పెరుగుతూ ఉండడము అలాంటి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కానీ ఇది డైరెక్ట్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనము బెటర్ గా సలహా ఇవ్వగలుగుతాము అండ్ డయాగ్నోసిస్ కన్ఫర్మేషన్ కోసం ఏంటంటే మనం ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ డెర్మాస్కోప్ అని ఒక లెన్స్ లాంటిది ఉంటుంది అది స్కిన్ పైన పెట్టి ఎగ్జామిన్ చేస్తే అది ప్యూర్ వైట్ మచ్చన లేకపోతే ఏదైనా అలర్జీ వల్ల వచ్చిన అనేది మనకు తెలుస్తుంది మీరు అడిగినట్టు హెయిర్ డై వల్ల ఇలాంటి తెల్ల మచ్చ వస్తుందా అనేది అడిగారు యూజువలీ కెమికల్స్ వల్ల కొంతమందికి పర్టికులర్లీ హెయిర్ డైస్ వల్ల ఏంటంటే హైపర్ పిగ్మెంటేషన్ అంటే నలుపు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది తెల్ల మచ్చ కంటే నల్లగా అంటే యూజువలీ ఫోర్ హెడ్ మీద సైడ్ లాక్స్ లో అండ్ ఈవెన్ ఇయర్స్ పైన మొహం మీద కొంతమందికి పిగ్మెంటేషన్ లాగా స్టార్ట్ అవుతుంది సో మోస్ట్ కామన్ గా హైపర్ పిగ్మెంటేషన్ లాగా వస్తుంది మీరు చెప్పే ప్రాబ్లం ఏంటంటే తెల్ల మచ్చలాగా ఉండడం అనేది హైపర్ పిగ్మెంటేషన్ అంటారు సో అలాంటి ప్రాబ్లమ్స్ కొంతమందిలో కానీ అది వెరీ వెరీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో కామన్గా ఏంటంటే హైపర్ పిగ్మెంటేషన్ వస్తుందండి హెయిర్ డైస్ వల్ల సో మీరు అన్నట్టు ఈ తెల్ల మచ్చ యూజువలీ ఉంటే కనుక దానికి యూజువలీ టాక్రోలిమస్ పినిక్లోస్ వేసుకునే క్రీమ్స్ ఉంటాయి అవి ఎగ్జామిన్ చేశాక ఎన్ని రోజులు వాడాలి ఎంత క్వాంటిటీలో పెట్టాలి అవన్నీ ఎగ్జామిన్ చేసి సలహా ఇస్తారండి దాంతోపాటు అడిషనల్గా కలర్ అనేది ఫాస్ట్గా రావడానికి కొన్ని టాబ్లెట్స్ కూడా ఉంటాయి సో అది డాక్టర్ సలహా మేరకు స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్లీ కలర్ అనేది మనం వెనకాలకి తీసుకురావచ్చండి